పదకొండు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 130 మంది లబ్ధిదారులకు ఎంపీడీఓ కార్యాలయంలో ఒక్కొక్కరికి 1,116 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నోముల భగత్ గారు. ఎమ్మెల్యే నోముల భగత్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ గారు పేద ఆడపిల్లల పెండ్లకి భారం కావొద్దని, పేద ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ప్రవేశపెట్టి ఆర్థికంగా చేయూతనందిస్తూ పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు పెద్దగానూ మారాడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని అన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఏనాడు ఆలోచించలేదని, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలుకుమించిన భారంగా ఉండేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డల పెళ్లిళ్లకు 116 రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు, వైఎస్ ఎంపీపీ వజ్ర ధనుంజయ, మండల పార్టీ అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగురి చంద్రశేఖరరావు, ఉపాధ్యక్షులు వెలుగు రవి, అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పోలేని ముత్యాలు, ఎంబీటీసీల ఫోరం అధ్యక్షుడు దోటి చంద్రమౌళి, సర్పంచులు నాగరాజు నాయక్, చాడ చక్రవర్తి, జక్కల భాస్కర్, కామల్ల నరసింహ, కేసాని యాదగిరిరెడ్డి, బద్రి యాదయ్య, స్వలంజి నగేష్, చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ కేసాని, వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ పురం హేమలత వేణుగోపాల్, శేఖర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు దైవ్య శ్రీనివాస్ రెడ్డి, మేకల వెంకట్ రెడ్డి తదితరి, వెంకటయ్య, ఉపేందర్ రెడ్డి, ఐతగోని కృష్ణగౌడ్, బీఆర్ఎస్ ఎస్వీ అధ్యక్షుడు ఏలుకొండ నాగేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు మర్ల రమేష్, ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాల మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య న్యాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం రోజు ఉదయాన్నే లేవగానే మంచినీటి సమస్య దగ్గర నుంచి, మన కరెంటు, మన ఇంట్లో వాడుతున్న కరెంటు దగ్గర నుంచి, మనకు పిల్లలకు ఒకప్పుడు ఉన్నటువంటి చదువు, ప్రస్తుత చదువు కాంచి ఆరోగ్య పరిస్థితుల దగ్గర నుంచి, ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే, మన బిడ్డలకు పెళ్లి చేస్తే వచ్చే కళ్యాణ లక్ష్మి, దాని కూడా ఒక మేనమామలాగా ఈరోజు మీ అందరికి 100 పదాలు పంపించినటువంటి నాయకుడు కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ గారి కోసం మీరందరూ చప్పటదాల కృతజ్ఞత తెలియజేస్తాం. అందుకే మిమ్మల్ని అందరూ ఒకటి ఆలోచించమంటున్నా, వేదిక ముందు అందరూ కూడా నాయకులమే, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నాం, నాయకులం ఉన్నాం, అందరం మేమే. మీ ఎక్కడైనా పోయి ఇక్కడ ఛాయ కొట్టుకారినో ఇక్కడ కూర్చొని మాట్లాడితే, ఏ మా పార్టీ బాగా చేస్తుంది, మా ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడు, తద్వారా ఈ 2014 తర్వాత చాలా ఒకసారి అంటే నిలబడండి. ఇచ్చుడాలి ఇచ్చుడాలి ఇచ్చుడాలి.